వెస్ట్ గోదావరికి వెళ్దాం. వెస్ట్ గోదావరిలో పరిస్థితికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, వెస్ట్ గోదావరి చాలా కీలకమైనటువంటి జిల్లా, అక్కడ ఏ పార్టీకి సంబంధించిన బలాబలాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎమ్మెన్ఆర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం ఇప్పటికే బిగ్ టీవీ సర్వేలో చెప్పడం జరిగింది, కూటమికి 9 స్థానాలు, 4 చోట్ల టఫ్ ఫైట్, 2 అధికార పార్టీ కైవసం చేసుకునే స్థానాలు ఉన్నాయి. కాకపోతే ఇది కొద్దిగా అటు ఇటు మారే అవకాశం ఉంది. 2014లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుతో ఏ విధంగా అయితే సీట్లు కైవసం చేసుకుందో సేమ్ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమికి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లు తాజాగా పరిణామాలు, సీట్రాని టీడీపీ నేతలు కానీ సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొంత అసంతృప్తుల్లో ఉన్నారు. ఇటు జనసేన పార్టీ నుండి కానీ టీడీపీ నుండి కూడా కొంత అది సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవి సర్దుబాటు అయితే మాత్రం ఈ 9 స్థానాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, మెజారిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోపక్క అధికార పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి ప్రజలు మొగ్గు చూపించట్లేదనే మనకి సమాచారం అందుతుంది. మరోపక్క చూసుకుంటే ఏదేమైనా కూడా కొంత కూటమికి ఎక్కువ మొగ్గు ఉండే అవకాశం ఉందని అయితే మనకి వస్తున్న సమాచారం ఏమన్నారు.